కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది గోస్ట్ బాక్సాఫీస్ దగ్గర తొలి వీకెండ్ లోనే ఏమాత్రం గ్రోత్ లు చూపెట్టలేక అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా భారీగా నిరాశపరిచే కలెక్షన్లను సాధిస్తూ పరుగులు కష్టతరం చేసుకోగా వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి సినిమా మరింతగా డ్రాప్ అయ్యి ఇక బాక్సాఫీస్ దగ్గర తేలిపోలేదనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కలెక్షన్లను చూస్తుంటే ఆరవ రోజు సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో కేవలం 13 లక్షల షేర్ను మాత్రమే అందుకోగా వరల్డ్ వైడ్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ను సాధించింది. కాగా తెలుగు రాష్ట్రంలో మొత్తం మీద సినిమా 6 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి ఇప్పుడు 3.97 కోట్ల రేంజ్ లో షేర్ ను 7.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా 4.82 కోట్ల రేంజ్ లో షేర్ ను 9.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇప్పటి వరకు అందుకుంది. దాంతో ఓవరాల్ గా సినిమా 22 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 17.18 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద మొదటి వారం అతి కష్టం మీద సినిమా 5 కోట్ల లోపే షేర్ ను అందుకోబోతూ ఉండగా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సినిమా నిరాశపరిచింది అన్నదానికి నిదర్శనమని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర సెకండ్ వీక్ లో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్పితే సినిమా ఇక తేరుకునే అవకాశమే లేదని చెప్పవచ్చు. ఓవరాల్ గా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.